కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు ఆయనకి. ఎందుకంటే తనుష్ తోడు చేయడం అంటే మామూలు మాట కాదు, పెద్ద 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 ప్రాజెక్ట్లా చేసిన మన సందీప్ కృష్ణ గారు. చాలా బాగుంది సినిమా. లాస్ట్ సాంగ్ ఉంటానా ఇచ్చి పడేసినా ధనుష్ గారిది, నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సూపర్ ఉంది పాట మాత్రం, ఆ సాంగ్ మాత్రం తుమ్ములేసిపోయిందన్న. ఇచ్చి పడేసిండు, సినిమా మాత్రం సూపర్ ఉంది, ఇంక ఎక్కడ కూడా బోర్ అని లేదు. కాకపోతే అంటే కాకపోతే స్లో ఉన్న సినిమా, ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా ఊపు ఉంటుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏఆర్ఎంఆర్కి ముందుగా సూపర్ చేసింది సార్. చాలా రోజుల తర్వాత ఈ మ్యూజిక్ విన్నాము, చాలా సంతోషపడడం. సినిమా మాత్రం సూపర్ ఉంది సార్. ఈ వచ్చిన ఫ్రైడే సినిమా మాత్రం ఎక్కడ నీకు బోరా లేదు. సూపర్ ఉంది. రాయన్ సినిమా చూడడం జరిగింది అనమాట. రాయన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నేను ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా, ధనుష్ గారి యాక్షన్ చూడాలా అనే డైలమాలో ఉండిపోయినా అనమాట. అంత బాగుంది నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. నిజంగా వేరే లెవెల్ ఉందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఆ సిచ్యువేషన్ని కానీ ఆ స్టోరీని కానీ ఒక వేరే విధంగా వేరే క్రియేటివ్గా ఆలోచించి తీయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. నాకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేదంటే ధనుష్ గారి డైరెక్షన్ అయితే నిజంగా ఫిదా అయిపోయినా అన్న. నిజంగా ధనుష్ అన్న నువ్వు హీరోగా మానేసి డైరెక్టర్గా ఏ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్న మా అందరి ఫ్యాన్స్ కూడా. సినిమా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మన హీరో అన్న సందీప్ కిషన్ అన్న కానీ ధనుష్ గారు కానీ వీళ్ళిద్దరికి అయితే అసలు స్టార్స్ లాగా చూడలేదు, నార్మల్ యాక్టర్స్ లాగా చూసినా సినిమా అయితే నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యింది, చాలా బాగా నచ్చింది అన్న. సో చెప్తున్నా కదా, నెక్స్ట్ ఒక సినిమా అన్న, ఒక సినిమాకి మ్యూజిక్ ఎంత ప్రాణమో నాకు ఈ సినిమాతో అర్థమైంది. ఆ మ్యూజిక్తో మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళిపోయిందన్న. నిజం చెప్తున్నా కదా, ఏఆర్ఎంఆర్ గారి మ్యూజిక్ ఆ బీజిఎం కానీ ఆ ట్యూన్ కానీ నిజంగా ఒక్కొక్కటి వింటుంటే వేరే లోకానికి వెళ్ళిపోయినట్లు ఉంది.